నమస్తే లోకజననీ నమస్తే విష్ణువల్లభే పాహిమాన్ భక్త భరదే శ్రీ మహాలక్ష్మీ తెలుగు తెలుగువర్ణ ప్రాక్షకులకి శుభోదయం శ్రీమద్ విగనస గురవే నమ ఒకటి నాలుగు రెండు వేల ఇరవై రెండు స్వస్తి శ్రీ చంద్రమానం శ్రీ ప్లవనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు పాల్గొనమాసము కృష్ణపక్ష అమావాస్య శుక్రవారం ఈరోజు అమావాస్య పదకొండు గంటల యాభై నిమిషాల వరకు ఉంది ఉదయం అలాగే ఉత్తరాభాద్ర నక్షత్రం ఉదయం పది గంటల నలభై మూడు నిమిషాల వరకు వర్జం రాత్రి పదకొండు గంటల ఒక నిమిషం వరకు మళ్ళీ పన్నెండు గంటల ఇరవై ఆరు ఒంటి గంట పద్నాలుగు నిమిషాల వరకు మధ్యాహ్నం ఉంది అలాగే రాత్రి వర్జ్యం పదకొండు గంటల మూడు నిమిషాల నుండి రాత్రి పన్నెండు గంటల నలభై ఒక్క నిమిషం వరకు రాత్రి వద్యం దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది గంటల ఇరవై మూడు నిమిషాల నుండి తొమ్మిది గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉదయ దుర్ముహూర్తం సూర్యోదయం ఆరు సూర్యాస్తమయం ఆరు తొమ్మిది రాహుకాలం పది గంటల ముప్పై నిమిషాల నుండి పన్నెండు గంటల వరకు కూడా రాహుకాలం ఈరోజు శుభ సమయం లేదు అమావాస్య కావడం వల్ల అలాగే ఈరోజు అమావాస్య శుక్రవారం రావడం చాలా విశేషం ఎందుకంటే అమావాస్య శుక్రవారంతో కూడిన అమావాస రోజు అమ్మవారిని కనుక ఆరాధన చేస్తే లక్ష్మీదేవిని కానీ దుర్గాదేవిని కానీ విశేషమైన ఆరాధన భక్తి శ్రద్ధలతో శాంత స్వరూపంగా ఆరాధన చేస్తే ఎన్నో వరాలు అమ్మవారు కురిపిస్తూ ఉంటుంది కనుక ధారే పడుతుంది అన్నమాట అమావాస రోజు అమ్మవారి ఆరాధన ఆ విధంగా చెయ్యాలి అలాగే పెద్దలకి బియ్యాలు ఇచ్చుకోవడం సూర్యుల ఆరాధన ఇవన్నీ కూడా చేసుకోవాలి కాబట్టి లక్ష్మీదేవిని విశేషంగా ఈరోజు ఆరాధించండి రేపే శుభకృతనామ సంవత్సరం కొత్త సంవత్సరం రేపు ప్రారంభం కాబోతుంది కాబట్టి అమ్మ లక్ష్మి మాకున్న సమస్త దారిద్ర్యాలు ఇవన్నీ ఈ రోజున తొలగించు సకల సంపదల్ని కూడా మాకు కలిగించు తల్లి అని చెప్పి చక్కగా ఇల్లంతా శుభ్రం చేసుకుని గడపగా పసుపు రాసుకుని గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుని గుహానికి పసుపు రాసి బొట్టి పెట్టుకుని కాళ్ళకు కూడా పసుపు రాసుకుని సాంప్రదాయబద్ధంగా చక్కగా ఇంట్లో దీపారాధన చేసి లక్ష్మీదేవిని నారాయణమూర్తితో కూడుకుని సర్వే స్వరం సర్వసుక సర్వాత్మకం సర్వజగస్వరూపం రూపం సర్వప్రియం సద్యను పారుజాతం నమామి నిత్యం కమలాకలత్రం లక్ష్మీనారాయణాభ్యా నమని శ్రీమన్నారాయణుడితో కూడిన మహాలక్ష్మి అమ్మవారిని విశేషంగా ఈ అమావాస్య రోజున ఆరాధించడం వాళ్ళ సకల సంపదలు కూడా కలుగుతాయి సకల దారిద్రాలు తొలగుతాయి అమావాస్యకు సంబంధించినటువంటి దోషాలు ఏమన్నా ఉంటే నెగిటివ్ వైబ్రేషన్ ఏమన్నా శరీరంలో కానీ మనసు ద్వారా కానీ కలుగుతూ ఉంటే అమావాస్య దుర్గాదేవిని కానీ లక్ష్మీదేవిని కానీ ఆరాధిస్తే కనుక భగవద్ ఆరాధనలోనే ఉంటే కనుక వాళ్ళకున్న గ్రహ దోషాలు కూడా తొలగిపోతాయి రాహుకేతువులు కానీ అమావాస్యక సంబంధ దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అమావాస శాంత స్వరూపంగానే అమ్మవారిని ఆరాధించాలి ఉగ్రంగా మట్టికి అమ్మవారిని ఏ రకంగా కూడా ఆరాధన చేయకూడదు కేవలం శాంతస్వరూపంగా సాత్వికంగా ఆరాధన చేసే సత్ఫలితాలు ఎన్నో మనం పొందగలుగుతాం రేపే శుభకృత్ నామ సంవత్సరం తెలుగు వన్లో రేపు ఉదయం డైలీ పంచాంగంలో శుభకృత నామ సంవత్సరం తెలియజేస్తాం అలాగే ఉగాది పంచాంగం కూడా రేపు వస్తుంది అలాగే ద్వాదశ రాశులు వాళ్ళకే కూడా విడివిడిగా ఆయా రాశి ఫలాలు కూడా మనమే తెలుగు వని మీకు అందిస్తుంది నా ద్వారా చక్కగా మీరందరూ అందరూ కూడా నూతనమైన సంవత్సరం కాబట్టి ఆ ఫలితాలు ఎలా ఉంటాయో అవన్నీ కూడా రేపు చక్కగా మీ తెల్లవారుజామున లేచి కాలకుర్చాలు పూజా కార్యక్రమాలు ఉగాది పచ్చడి సేవనం ఇవన్నీ అయిన తర్వాత చక్కగా ఉగాది పంచాంగ శ్రవణాన్ని యూట్యూబ్లో తెలుగు వన్ ఉగాది పంచాంగం అన మీరు లాగిన్ అయితే కనుక తెలుగు వన్ మీకు అందిస్తోంది ఉగాది పంచాంగ శ్రవణం ప్రతి ఒక్కరూ కూడా శ్రవణం చేసి అందరూ కూడా తరించండి ఈరోజు అమావాస్య కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే అనుకూలం కొత్త పనులేవి ప్రారంభించకూడదు